కరుణ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం కరుణ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం మనసిలసతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మమ పాపమ పా గురుదేవ ఒకానొకప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి 15 సంవత్సరముల తర్వాత పదవీ విరమణ చేశాడు స్వచ్ఛందంగా. ఏదో అతనికి ప్రభుత్వం నుంచి రావలసినటువంటి సొమ్ము విషయంలో తేడా వచ్చి అతనికి ప్రభుత్వం చెల్లించలేదు. అతను దాని మీద కోర్టులో కేసు వేసి సంపాదించుకోవచ్చా అన్న విషయంలో నిర్ధారణ చేసుకోవడానికి ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళాడు. న్యాయవాది ఆ కాగితాలన్నీ పరిశీలించిన తర్వాత చూసి అన్నాడు, తప్పకుండా మీరు ఈ వ్యాజ్యం గెలుస్తారు, మీకు ప్రభుత్వం నుంచి రావలసిన ద్రవ్యం అందుతుంది, కాబట్టి నేను ఇవ్వాలే కేసు వేస్తానన్నాడు. ఆయన అన్నారు, ఆయన శృంగేరి పీఠానికి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి పరమభక్తులు. ఆయన అన్నారు, ఒక్కసారి మా గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చి కేసు వేస్తాను, ఇత పూర్వం ముందు మా గురువుగారిని అడిగాను, అడిగితే మా గురువుగారు గెలుస్తావు వెయ్యి తప్పకుండా కేసు అన్నారు, కాబట్టి మా గురువుగారికి నమస్కారం చేసి వచ్చాక కేసు వేద్దురుగానన్నారు. ఆ లాయర్కి కోపం వచ్చి అన్నాడు, నేను కేసు వేయడానికి మీ గురువుగారికి నమస్కారం చేసి వస్తావా, ఓ పని చేయి మీ గురువుగారినే వాదించమని వచ్చి కేసు అన్నాడు. అని అంటే ఆయనకి బాధ కలిగింది, గురువుగారిని ఇంత మాట అన్నాడని అతనికి సంప్రదించినందుకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేసి ఆ కాగితాల కట్టబుచ్చుకొని శృంగేరి వచ్చారు. అప్పటికి అభినవ విద్యాతీర్థ మహాస్వామి ఆ విదేహముక్తి పొందేశారు. తిన్నగా భారతీతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి భారతీతీర్థ మహాస్వామిని అడిగారు, అయ్యా గురువు మహాసన్నిధానం గారు అనేవారు గురువుగారు, అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు శరీరంతో ఉన్న రోజులలో వచ్చి వారి యొక్క అనుమతి తీసుకున్నాను, లాయర్ని అడిగితే ఇలా కఠినంగా మాట్లాడాడు, బాధ కలిగి వచ్చేసాను, అందుకని మీరు అనుగ్రహించండి కేసు వేయమంటారా అన్నారు. నమస్కారం పెట్టి పెడదామని వచ్చాను, పెద్ద గురువుగారు వేయమన్నారు వేసేస్తాను. భారతీతీర్థ మహాస్వామి గారు కళ్ళు మూసుకొని తల పంకించి అన్నారు, మా గురువుగారు వేయమన్నారుగా వేసేయండి, మా గురువుగారే చూసుకుంటారు అన్నారు. తిన్నగా వెళ్ళి కేసు వేసేశారు. 15 సార్లు వాయిదా పడిపోయి ఆ కేసు నడవల. ఇదెక్కడి ప్రారంభమని పాపం ఆ పదవీ విరమణ చేసిన ఉద్యోగి బాధపడుతున్నాడు. అనుకోకుండా బెంగళూరు బెంచ్ సెలవులో వెళ్లడంలో తమిళనాడు నుంచి ప్రత్యేకంగా బెంచ్ వచ్చింది. ఒక జటిలమైన కేసు విచారణ చేసి కొద్ది సమయమే ఉంది, వాళ్ళు లేచిపోతున్నారు. ప్రభుత్వం తరపున వాదించేటటువంటి ప్లీడర్ ఈ కేసు తీసి, అయ్యా ఇది చాలా చిన్న కేసు, ఇతను 15 ఏళ్ళు పనిచేశాడు, ప్రభుత్వం నుంచి కొంత ఇతనికి ద్రవ్యం రావాలంటున్నాడు, ఇది విచారించి మీరు తీర్పు ఇచ్చేస్తే బాగుంటుందన్నారు. వాళ్ళు మళ్ళీ కూర్చుని, ఏది ఏమిటి చెప్పండి కేసు అన్నారు. చదివి వినిపించాడు అతను, వినిపించి ఇతనికి ప్రభుత్వం నుంచి రాకూడదు ద్రవ్యం, ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు, ఇతను వేసిన వ్యాజ్యాన్ని కొట్టేయండి చాలన్నాడు అతను ప్రభుత్వం తరపున వాదన. అన్నీ విన్న న్యాయమూర్తి వెంటనే ఆలోచించి తల పట్టుకుని, ఇలాంటిదే వ్యాజ్యం మొన్న చెన్నై కోర్టులో వచ్చిందే, తీర్పు చెప్పినప్పుడు ఇతనికి సొమ్ము ఇవ్వవచ్చు, ప్రభుత్వం తరపున ఇతను ఈ ద్రవ్యం పొందడానికి అర్హుడు అని తీర్పు చెప్పాం, కానీ ఆ వ్యాజ్యం నాకు జ్ఞాపకం రావట్లేదు, మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉందా అని అడిగాడు న్యాయవాదుల్ని. అందరూ కూర్చున్నారు. ఒక యువ న్యాయవాది లేచి అన్నాడు, నాకు జ్ఞాపకం ఉంది, చెన్నై కోర్టులో మొన్ననే జరిగింది ఇది, ఫలానా కేసు ఫలానా వారి మధ్య నడిచింది, మీరు ఫలానా తీర్పు ఇచ్చారన్నారు, అదే తీర్పు రాసి ఈ వ్యక్తికి ప్రభుత్వం నుంచి ద్రవ్యం అందించండి, ఇతనే ఈ వ్యాజ్యాన్ని గెలిచినట్లుగా ప్రకటిస్తున్నామన్నారు. వెంటనే ఆయన సంతోషపడిపోయి పరిగెత్తుకుంటూ భారతీతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా ఆ రోజున మీ దగ్గరికి వచ్చాను, అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి కేసు వేయమన్నారు, గెలుస్తావన్నారు, అయ్యా గెలిచాను, ఆ శుభవార్త మీకు చెప్పాలని వచ్చానన్నారు. భారతీతీర్థ మహాస్వామి వారు ఏమనాలి, శుభం భూయాత్, చాలా సంతోషమయ్యా అనాలి. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా, ఆయన వెంటనే అన్నారు, నాకు కాదు, వెళ్ళి మీ గురువుగారిని వచ్చి వాదించమను అన్నాడే ఒక యువ న్యాయవాది, అతని దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పు,
మా గురువు గారు న్యాయవాదిగా కాదు న్యాయమూర్తిగా వచ్చి తీర్పిచ్చారని చెప్పు అన్నాడు. అది భారతీ తీర్థ మహాస్వామి వారికి తన గురువు పట్ల ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం. అంత గౌరవం గురువు గారంటే, ఎంత ప్రాణం. వాళ్ళిద్దరి మధ్య అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు శరీరంలో ఉన్న రోజులలో వారిద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని కొన్ని చర్చల గురించి చదువుతూ ఉంటే ఇంత ప్రేమ అనిపిస్తుంది. వారు దక్షిణ దేశంలో విజయయాత్రకు వెళుతూ, భారతీ తీర్థ మహాస్వామి, అభినవ విద్యాతీర్థ మహాస్వామి బెంగళూరు వెళ్ళి శృంగేరి వెళ్ళిపోతుంటే వెళ్ళి ఆయన పాదములు పట్టుకుని కొద్ది రోజులు గురువుగారికి దూరంగా ఉండవలసి వస్తే చంటి పిల్లవాడు అమ్మ నుంచి దూరం అయిపోతున్నంత బెంగ పెట్టేసుకుంటుంటే చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత తెల్లబోయేవారో, ఏమిటి గురు శిష్యుల మధ్య ఈ ప్రేమని. ఆయన కొన్ని నెలల తర్వాత మళ్ళీ శృంగేరి వెడుతూ భారతీ తీర్థస్వామి చెన్నైలో చెప్పుకున్నారు, మళ్ళీ ఇన్ని నెలల తర్వాత నేను శృంగేరి వెళ్ళి మా గురువు గారిని చూడబోడుతున్నందుకు పరమ ఆనందంలో ఉన్నా, రేపు ఈ పాటికి మా గురువుగారి దర్శనం చేస్తాను అని అంత పొంగిపోయారు. వారికి జీవితంలో సమస్తము గురువే, గురువు కానిది, గురువు తప్ప వారికి వేరొకటి లేదు. అంత అద్భుతమైనటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషులు భారతీతీర్థ మహాస్వామి. మహానుభావుడు అభినవ విద్యాతీర్థ మహాస్వామి అంటే, ఒక రోజున ఇక తాను వెళ్ళిపోతున్నానన్న విషయాన్ని సంకేతించడానికి భారతీతీర్థ మహాస్వామిని పిలిచి అడిగారు, ఇంకా నేను ఎన్నాళ్ళు ఉండాలనుకుంటున్నారు స్వామి శరీరంలో అని అడిగారు. నేనేమి మరీ లోభంతో కోరుకోవట్లేదు, కలియుగంలో 100 ఏళ్ళు ఆయుర్దాయం, ఇప్పుడు మీకు 72 ఏళ్ళు, ఇంకొక 28 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నానన్నారు భారతీ తీర్థ మహాస్వామి. వెంటనే అభినవ విద్యా తీర్థ మహాస్వామి అన్నారు, 100 ఏళ్ళా, ఇప్పటికి 72 ఇక చాలు, అంతంత పేరాశలొద్దు, ఈ 72తో సరి అన్నారు. అన్నవారు అకస్మాత్తుగా కాలడీ వెడుతూ తన కారు నడుపుతున్నటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ వెనక్కి పిలిచి, మీరు నేను మళ్ళీ కలుస్తామో కలవో, ఆ తరువాతి స్థానం వరకు కూడా కారు నడుపుతారా అని అడిగారు. ఏదో హాస్యానికి అనుకున్నారు ఆయన. కాలడీ వెళ్ళి తనని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కువ సమయం కేటాయించి అందరినీ పిలిచి అనుగ్రహించి మాట్లాడుతుండేవారు. వాళ్ళందరూ అనుకున్నారు ఇంత ఎక్కువ సమయం ఇస్తున్నారని సంతోషపడిపోయారు. ఆయన ఇక శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నారు, అందుకని అందరికీ ఎక్కువ సమయం ఇచ్చేస్తున్నారని ఎవరు గ్రహించలేకపోయారు. కానీ ఆయన అనేకమైన సూచనల చేత ఇక తాను శరీరంలో ఉండనని సంకేతించారు. భారతీ తీర్థ మహాస్వామి వారికి స్వయంగా చెప్పారు. ఇద్దరూ కలిసి గురువుల అధిష్టానముల దగ్గర పూజ చేయడానికి వెడితే, నేను శరీరం విడిచిపెట్టేసిన తరువాత నన్ను ఎక్కడ భూస్థాపితం చేసి అధిష్టానం కట్టాలని మీరు ప్రత్యేకం ఆలోచించక్కర్లేదు. ఇదిగో సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారి యొక్క అధిష్టానం పక్కన ఈ స్థలం ఉందే, ఇందులో నా శరీరాన్ని ఉంచండి అని వారు స్థలాన్ని కూడా నిర్దేశించారు. నేను ఈ మాటలు ఎందుకు మనవి చేస్తున్నానంటే, భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అచంచలమైన గురుభక్తి ఎటువంటిదంటే, వారు పీఠాధిపతిగా స్వీకారం పొందగానే, పీఠాధిపతి కాగానే తుంగానది మీద ఏర్పాటు చేయబడినటువంటి సేతువుకి పేరుంచవలసి వచ్చింది. ఒకప్పుడు తుంగానదిలో వస్తున్నటువంటి పడవ ప్రమాదానికి గురి కొంతమంది శరీరాన్ని విడిచిపెడితే అది విని తల్లడిల్లిపోయినటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి ప్రభుత్వ సహకారాన్ని కూడా అపేక్షించకుండా కేవలముగా శిష్యులిచ్చినటువంటి ద్రవ్యంతో తుంగానది మీద ఒక పెద్ద సేతువుని నిర్మాణం చేయించారు. ఆ సేతువుకి విద్యాతీర్థ సేతువు అని, మా గురువుగారు ఆర్తి పొంది తన శిష్యుల యొక్క ద్రవ్యంతో నిర్మాణం చేయించినటువంటి సేతువు, అటువంటి సేతువుని ఆయన కృపతో ఆయన ఆర్తితో వచ్చింది కాబట్టి దానికి మా గురువుగారి పేరుంచుతానని విద్యాతీర్థ సేతువు అని పేరుంచారు. వారి గురువు అంటే వారికి అచంచలమైనటువంటి భక్తి. బహుశా భారతీ తీర్థ మహాస్వామి వారు పరమ ప్రసన్నులైపోయేది, అంత సంతోషాన్ని పొందేది ఇప్పుడు అంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క మూర్తిని చూస్తే చాలు. వారు ఎంత పరవశించిపోతారో, వారి యొక్క గురుభక్తి చెప్పనలవి కాదు. ఎంతటి గురుభక్తి తత్పరులంటే,
కన్న కొడుకుల గురువు ప్రేమించిన దగ్గర చేసిన వారు మాత్రం ఎన్నడూ కూడా గురువు గారి విషయంలో స్వతంత్రం తీసుకుని ఒక అంగుళం కూడా ముందుకెళ్లేవారు కాదు. గురువు గారితో కలిసి శబరిమలై దర్శనానికి వెళ్ళినటువంటి రోజుల్లో శిష్యులందరూ కూడా భారతీతీర్థ మహాస్వామితో కలిసి కొండెక్కుతూ ఇక్కడ కూర్చుని చూస్తే ప్రకృతి బహురమణీయంగా ఉంది అంటే స్వామి కూర్చుని చూస్తుంటే గురువు గారిని అంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారిని కూడా పిలిచి కాసేపు ఇక్కడ కూర్చోమంటే బాగుంటుందేమో, పిలిస్తే ఎలా ఉంటుంది అన్నారు ఒకరు. వెంటనే భారతీతీర్థ మహాస్వామి అన్నారు, వారు ఏం చెయ్యాలో మనం సలహా చెప్పకూడదు, వారేం చెప్పారో మనం చెయ్యాలి. వారు ఎక్కడ కూర్చోవాలో, ఏం చూడాలో, దేనికి ఆనందం పొందాలో చెప్పడం మనది కాదు, ధర్మం. వారు సంతోషించవలసినది ఏదో వారికి తెలుసు. అటువంటి స్వాతంత్ర్యం మనం తీసుకోకూడదన్నారు. ఏ చిన్న విషయంలోనైనా సరే గురువు అంటే పరదైవమే. గురువు గారి మనసు నొచ్చుకునేటటువంటి చిన్న సందర్భం కూడా ఉండేది కాదు. గురు శిష్యులిద్దరి ఈ రెండు శరీరాలు, కానీ ఆత్మగా గురు శిష్యులిద్దరు ఇద్దరు కారు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధిత శిష్యాచార్యత తథైవ పితృపుత్రాత్మనాభేదత స్వప్నే జగ్రతి వా యేష పురుషో మాయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అన్నట్టు గురు శిష్యులిద్దరూ ఆత్మత ఒక్క వస్తువుగా ఉండేవారు. ఒక వ్యక్తి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దక్షిణాయనం నేను ఇల్లు కట్టుకున్నాను, గృహప్రవేశం చేస్తాను, కొడుక్కి ఉపనయనం చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళకముందు భారతీతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వచ్చారు. భారతీతీర్థ మహాస్వామి అన్నారు, మీ గృహప్రవేశం చెయ్యండి, మా ఆశీస్సు మీకు పుష్కలంగా ఉంటుంది, ఉపనయనం మాత్రం ఇప్పుడు చెయ్యకండి, దక్షిణాయనం అది శాస్త్రవిరుద్ధం, ఉత్తరాయణం వచ్చిన తర్వాత పిల్లవాడిని శృంగేరి తీసుకొచ్చి చేసుకోండి, ఇక్కడ మా ఆశీస్సు మీకు పుష్కలంగా ఉంటుందన్నారు. అయ్యో పిల్లవాడికి ఉపనయనం వద్దన్నారే, పెద్ద ఆయన్ని అడిగితే ఎలా ఉంటుందో చూద్దాం, ఆయన ఆశీస్సు దొరుకుతుందేమో అని వచ్చినటువంటి వ్యక్తి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా దక్షిణాయనం ఇల్లు కట్టుకున్నాను, గృహప్రవేశం చేస్తున్నాను, కొడుక్కి ఉపనయనం కూడా చెయ్యాలనుకుంటున్నాను అన్నారు. తప్పకుండా మీరు ఇల్లు గృహప్రవేశం చేయండి, మా ఆశీస్సు ఉంటుంది, దక్షిణాయనం కదూ, ఉపనయనం చేయడం శాస్త్రవిరుద్ధం, ఇప్పుడు చేయకండి, ఉత్తరాయణం వచ్చిన తర్వాత మీ అబ్బాయిని తీసుకుని శృంగేరి వచ్చి చేసుకోండి, మా ఆశీర్వచనం పుష్కలంగా ఉంటుంది. శిష్యుడు చెప్పినటువంటి మాటలే గురువు మళ్ళీ చెప్పారు. ఆయన ఏది చెప్పారో అవే మాటలు శిష్యుడు చెప్పేవారు. తెలిసి కాదు, అక్కడికి వెళ్ళి అడిగితే ఏ మాట, ఇక్కడికి వచ్చి అడిగితే అదే మాట, ఇద్దరి మధ్య ఏ భేదం ఉండేది కాదు. మొన్నను నేను కాకినాడలో త్యాగరాజ ఆరాధనోత్సవాలలో ప్రసంగం చేయడానికి వెళ్ళాను. అక్కడికి తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా పదవీ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసినటువంటి వారు లబ్ధ ప్రతిష్ఠులు, పరమ విష్ణు భక్తులు, మహానుభావులు, నాహంకర్త హరిహికర్త అంటూ గ్రంథరచన చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి తనకి మధ్య జరిగినటువంటి కొన్ని విశేషమైన అనుభవాల్ని గ్రంథ రూపంలో ఆంధ్రదేశానికి అందించినటువంటి వారు పరమభక్తి తత్పరులు పివిఆర్కే ప్రసాద్ గారు వచ్చారు. వచ్చి వారు ఆ సభలో నేను మాట్లాడిన తర్వాత వారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ నేను ఒక కీర్తన గురించి, ఒక విషయం గురించి మాట్లాడాను. వారు దానికి కొనసాగింపుగా విషయం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. నేను టీటీడీకి ఈఓగా చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు శృంగేరి వెళ్ళాను. అప్పటికి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు పీఠాధిపత్యంలో ఉన్నారు. నేను వెళ్ళి వారికి నమస్కరించి తిరుమల తిరుపతి దేవస్థానం పలుపున కానుకలు అందించి వచ్చేస్తుంటే వారు నన్ను పిలిచి ఒక మాట చెప్పారు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణ అధికారి చేశారు కదూ, మీకు పరిపాలనా సంబంధమైనటువంటి అనుభవం బాగా ఉంటుంది, మీకు ఆ అనుభవం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీరు దయచేసి ఒక చిన్న పని చెయ్యాలి. నా శిష్యుడు ఉన్నాడే భారతీతీర్థ స్వామి, ఎప్పుడూ శాస్త్రం 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 శాస్త్రం, శాస్త్రం చదువుకోవడం, శాస్త్రం బోధ చేయడం, పీఠం పీఠ కార్యక్రమాలు, వీటి మీద అనురక్తి లేదు, దీన్ని పట్టించుకోవట్లా, శాస్త్రం అంటే మాత్రం ఎంత సంతోషం. అటువంటి వాడు నా శిష్యుడైనందుకు,
అటువంటి వాడు ఈ పీఠాన్ని నడపబోతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ కొంచెం ఈ పీఠ నిర్వహణ విషయాల మీద కూడా శ్రద్ధ పెడితే రేపొద్దున్న అవసరం ఏర్పడిన నాడు ఇబ్బంది లేకుండా ఉంటుందనుకుంటున్నాను. నేను పిలిచి ఏం చెప్పను, మీరు వెళ్ళి ఒక్క మాట ప్రస్తావన చెయ్యండి, పరిపాలనాధ్యక్షులు కనుక మీరు చెప్తే బాగుంటుందన్నారట. ఇదెక్కడి ప్రారంభం? భారతీతీర్థస్వామికి వెళ్ళి నీ చెప్పనా ఈ మాట? చెప్పకపోతే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చెప్పినటువంటి శాసనాన్ని అతిక్రమించినట్టు ఉంది. చెబితే అంతటి మహాపురుషులకి వెళ్ళి మీరు పీఠ కార్యక్రమాల మీద శ్రద్ధ పెట్టండి అని నేను చెప్పడమా? ఎలా కుదురుతుంది? అయినా ధర్మ సంకట స్థితి. గురువుగారి మాట అవదలదాల్చడం శిష్యుడి యొక్క లక్షణం. భారతీతీర్థ మహాస్వామికి ఈ ధర్మం బాగా తెలుసున్నదే. నేను ఆయన చెప్పమన్న మాట చెప్తున్నాను కా తప్ప నేను స్వతంత్రించి వారికి చెప్పేటటువంటి వాడను కానని, అటువంటి పని ఎన్నడూ చేయనని వారికి తెలుసు. కాబట్టి గురువుగారు మీకు ఈ మాట చెప్పమన్నారు, కొంచెం పీఠ నిర్వహణ ఎందు కూడా శ్రద్ధ పెడితే బాగుంటుందేమో అన్నారు. అనగానే భారతీతీర్థ మహాస్వామి ఒక నవ్వు నవ్వి ఒక్క క్షణం మౌనం పాటించన్నారట. పీఠాధిపత్యం చేపట్టిన తరువాత పీఠ నిర్వహణ కార్యక్రమాలలో ఎలాగో శాస్త్రం గురించి చదువుకోవడానికి అంత సమయం ఉండదుగా, ఇప్పుడేగా ఈ శాస్త్రం చదువుకోవడం, అందుకని ఇప్పటికి చదవనివ్వండి, ఆ సందర్భం ఏర్పడినప్పుడు దాని సంగతి చూద్దాం. అంటే కించిత్ సమయాన్ని కూడా జారవిడుచుకోకుండా ఎంత వీలైతే అంత శాస్త్రం చదవాలి, అన్ని విషయాల మీద సమగ్రత దొరకాలి. అదే సమయంలో మహాపురుషులైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు పీఠాధిపత్యం చేస్తూ ఉండగా నేను కొత్తగా వీలు పెట్టి చెప్పవలసిన అవసరం లేదు, చూడక్కర్లేదు. ఆ తర్వాత అంటారా, ఆ పగిన మా గురువుగారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు పరమేశ్వర గురువులు, పరమేష్ఠి గురువులు, పరమ గురువులు, పరంపరా గురువులు, వీళ్ళందరూ నా వెనక ఉండి నా చేత సమర్థవంతమైన నిర్ణయములు చేసి నడిపిస్తారు. అది వారి భావన. అంతటి గురుభక్తి తత్పరులు. అసలు భారతీతీర్థస్వామి వారి యొక్క గురుభక్తి పరమాత్మతం. కేవలం భారతీతీర్థ మహాస్వామి గురుభక్తి అన్న ఒక్క విషయాన్ని పరిశీలనం చేస్తే, ఆ ఒక్క విషయాన్ని చదివితే, ఆ ఒక్క విషయాన్ని పుస్తకాలుగా లోకానికి తీసుకొస్తే, ఇవాల్టి రోజున గురువులంటే పరమ చులకనగా చూస్తున్నటువంటి రోజుల్లో అసలు గురుభక్తి అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి, ఒక గురువు పట్ల శిష్యుడు ఎంత జాగరూకుడై ప్రవర్తించవలసి ఉంటుంది, గురుభక్తి అన్నది మనిషిని ఏ స్థాయిలో నిలబడుతుంది, ఎలా నడిపిస్తుంది అన్న విషయం అందరికీ కూడా అవగతం అవుతుంది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వారిది అంతటి అచంచలమైనటువంటి గురుభక్తి, అంతటి శాస్త్రభక్తి, అటువంటి గోవుల యందు కలిగినటువంటి భక్తి, అంతటి పీఠ నిర్వహణ యందు అనురక్తి, మఠ నిర్వహణలో శంకరాచార్యుల వారి చేత స్థాపింపబడినటువంటి మఠం కనుక దాన్ని అంత గౌరవంతో నిర్వహించాలి, దాని యొక్క నిర్వహణ యందు ఎక్కడా ఎటువంటి వైక్లభ్యం కలగకూడదు అని అంత జాగ్రత్తతోటి దాన్ని నిర్వహణ చేస్తూ, అంత అద్భుతంగా ఇవాళ భారతదేశానికి శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడి నిర్వహింపబడుతున్నటువంటి పీఠాలలో శృంగేరి పీఠం అంతటి ప్రఖ్యాతిని పొందింది అంటే వచ్చినటువంటి గురు పరంపరలో ప్రత్యేకించి శృంగగిరి మఠానికి సంబంధించినంత వరకు ఒక విశేషం ఉంటుంది. ప్రతి 9 అంకె యొక్క ఆవృత్తిలో, అంటే మొదటి 9, 18, 37, 36 తర్వాత 45, తర్వాత 54, తర్వాత 63, అంటే ఏ 2 కలిపితే 9 అవుతూ ఉంటుందో అలా ఆ సంఖ్య తిరిగి వచ్చినప్పుడల్లా అనితర సాధ్యమైనటువంటి విద్వాంసుడు, కారణజన్ముడు, అపర శంకరావతారం, సాక్షాత్తుగా శంకర భగవత్పాదుల యొక్క అంశ భూమండలం మీద వెలిసి శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తుంది అని శృంగేరి చరిత్ర చదువుకున్న వారు చెప్తుంటారు. అందుకే శృంగేరి పీఠ పరంపరలో 9 అంకె వచ్చేటటువంటి పీఠాధిపతులందరూ కూడా
మళ్ళీ విశేషమైనటువంటి కీర్తి గణించారు. 36వ పీఠాధిపతిగా వచ్చినటువంటి వారు భారతీతీర్థ మహాస్వామి, 35 అభినవ విద్యాతీర్థ మహాస్వామి, 36 జగద్గురువులైనటువంటి భారతీతీర్థ మహాస్వామి, 3, 6, 9. అందుకే 36వ పీఠాధిపతి అయినటువంటి భారతీతీర్థ మహాస్వామి వారు ఉన్నటువంటి రోజులలో మనమందరం ఉండడం, 36వ పీఠాధిపతి యొక్క అనుగ్రహ భాషణాలు వినడం, 36వ పీఠాధిపతి చేస్తున్నటువంటి చంద్రమౌళీశ్వరారాధన చూడగలగడం, వారు పీఠాధిపతిగా అవతార పురుషులు శరీరంతో ఈ లోకంలో తిరుగాడుతున్న సమయంలో మనం కూడా మనుష్య జన్మ నెత్తి తిరుగాడుతుండడం మనందరి యొక్క అదృష్ట విశేషం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ.